Hello everybody, welcome or welcome back to my channel. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దెన్ హాయ్, నా పేరు సాహితి. నేను బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువగా చేస్తుంటాను. సో తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో నా స్కిన్ కేర్ రొటీన్ లో వైటమిన్ సి ఇన్కల్కేట్ చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ ద ప్రొడక్ట్స్ అండ్ ఎక్కువగా వైటమిన్ సిలో నాకు సీరమ్స్ కనిపించాయి. బట్ వాటి కాన్సన్ట్రేషన్, వాటి పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వెంటనే అది స్టార్ట్ చేయొచ్చా అనే ఒక థాట్ నాలో ఉందనమాట. హౌఎవర్ వైటమిన్ సి అనేది బిగినర్ ఫ్రెండ్లీ. బట్ ఎనీవేస్ ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ విత్ face wash, face cream and then I wanted to move to serums. సో వైటమిన్ సి ఎందుకు యూజ్ చేస్తాం బేసికలీ అంటే, ఇంతకు ముందు మనం చాలా ఆర్టికల్స్ అండ్ డిఐవైస్ లో ఎక్కువగా చూసేవాళ్ళం. ఫేస్ మీద ఉన్న స్పాట్స్ కి అండ్ డిస్కలరేషన్ కి ఒక లెమన్ స్లైస్ తీసుకుని రబ్ చేస్తే అది పోతుంది అని. తర్వాత రీసెర్చ్ చేసి చాలా మంది బ్లాగర్స్ కానీ లేకపోతే చాలా మంది డాక్టర్స్ చెప్పారు అందులో అసిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది, యూ షుడెంట్ అప్లై లెమన్ ఆర్ ఆరెంజ్, డైరెక్ట్ గా అది ఫేస్ మీదకి పెట్టడం కరెక్ట్ కాదు అని. బట్ దాంట్లో నిజంగానే మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ లెమన్ ఆర్ ఆరెంజ్ పీల్ లో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. బట్ అది డైరెక్ట్ గా అప్లై చేయడం కరెక్ట్ కాదు. సో వాట్ టు డూ అన్నప్పుడు మనకి చాలా ఫార్ములేషన్స్ ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి వైటమిన్ సి, విచ్ ఆర్ మైల్డ్ అండ్ విచ్ ఆర్ ఎఫెక్టివ్ యాజ్ వెల్. సో ల్యాబ్ లో టెస్ట్ చేసి సరైన పర్సంటేజ్ లో వైటమిన్ సి సీరమ్స్ కానీ, ఫేస్ వాషెస్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చాయి వైటమిన్ సిలో. సో ఐ కేమ్ అక్రాస్ దిస్ బ్యూటిఫుల్ బ్రాండ్ కాల్డ్ మామ్స్ కో. మామ్స్ కో గురించి నేను మీకు కొత్తగా చెప్పక్కర్లేదు, నాకు తెలిసి చాలా మందికి ఆల్రెడీ తెలిసిన బ్రాండే, ఫెమిలియర్ బ్రాండే. సో వెరీ సేఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ బేసికలీ ఇండియన్ బ్రాండ్ ఇది. అప్లికేషన్ ఎలాగా అండ్ వీటితో నా ఎక్స్పీరియన్స్ ని నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ది వీడియో స్టార్టెడ్. ఫస్ట్లీ లెట్స్ స్టార్ట్ విత్ ఫేస్ వాష్. సో ఫేస్ వాష్ అయితే ప్యాకేజింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే, లైక్ యూ కెన్ సీ ఇట్ ఈస్ అ ట్యూబ్ ప్యాకేజింగ్. సో ఇలాంటి ప్యాకేజింగ్ మనందరం ఎలాగో ఇష్టపడతాము, దీనివల్ల వేస్ట్ అవ్వదు ప్రోడక్ట్ అండ్ క్లమ్జీ అవ్వదు, ఎంత ప్రోడక్ట్ కావాలో అంత ప్రోడక్ట్ తీసుకోవచ్చు అండ్ స్టోరేజ్ ఇస్ ఆల్సో సింపుల్. సో టెక్స్చర్ గురించి మాట్లాడుకోవాలంటే, సో మీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ హౌ ద టెక్స్చర్ ఈస్. చూసారు కదా, ఇట్ ఈస్ నాట్ రన్నీ, అంటే జారిపోయేటట్టు ఏం లేదు. టెక్స్చర్ కొంచెం థిక్ గానే ఉంది. సో ఇలా ఉందన్నమాట. సో ఇందులో ఈ థిక్ సబ్స్టెన్స్ తో పాటు చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి. సో వాట్ దే సే ఈజ్ ఇట్ హ్యాస్ ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. సో ఈ ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఎక్స్ఫోలియేషన్ కి యూజ్ అవుతాయి అండ్ మిగతాదంతా క్లెన్జింగ్ కి యూజ్ అవుతుంది అనమాట. సో ఐ థింక్ దిస్ ఈస్ అ రియలీ గుడ్ ఐడియా. సో వైటమిన్ సి అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. అంటే మార్నింగ్ పూట యూజ్ చేయడం ఈజ్ బెటర్ నైట్ టైం కన్నా. లైక్ ఫేస్ వాష్ నైట్ టైం కూడా యూజ్ చేయొచ్చు, బట్ మార్నింగ్ టైం యూజ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వైటమిన్ సి అనేది యూవీ రేస్ నుంచి కూడా మన స్కిన్ ని కాపాడుతుంది అనమాట. సో దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఐ హ్యావ్ టు సే. ఎనీవేస్ సో నేను ఇంత ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. సో ఈ చిన్న గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా హార్ష్ గా ఏం లేవు, మెత్తగానే ఉన్నాయి. సో అది ఎక్స్ఫోలియేషన్ కి అండ్ క్లీనింగ్ కి మిగతాదన్నమాట. సో ఫ్రాగ్రెన్స్ అయితే కాస్త ఉంది, కాస్త కాదు యాక్చువల్లీ మైల్డ్ గా లేదు, స్ట్రాంగ్ గానే ఉంది ఫ్రాగ్రెన్స్. జస్ట్ లైక్ ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా, ఆరెంజ్ పీల్ ఏ ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందో ఎగ్జాక్ట్లీ అదే ఫ్రేగ్రెన్స్ ఉంది. నాకైతే నచ్చింది ఫ్రేగ్రెన్స్. బట్ మీరు ఒకవేళ ఫ్రేగ్రెన్స్ కి అలర్జిక్ అయితే ముందే చూసుకొని కొనుక్కోండి. ఇప్పుడు నేను వాష్ చేసుకుంటాను. సో ఫేస్ వాష్ చేసేసుకున్నాను. నాకైతే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, చాలా యూనో రిలాక్సింగ్గా ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ ఆయిల్ అంతా పోయింది అండ్ అట్ ద సేమ్ టైం చాలా డ్రైగా అనిపించట్లేదు స్కిన్. సో జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఒక లిప్ బామ్ రాసుకుంటే యూఆర్ ఆల్ సెట్ అనమాట. నెక్స్ట్ మనం ఫేస్ క్రీమ్ గురించి మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ న్యాచురల్ వైటమిన్ సి ఫేస్ క్రీమ్. సో దిస్ హైడ్రేట్స్ అండ్ బ్రైటన్స్ ఇస్ వాట్ ది క్లెయిమ్. ఇలా ఒక టబ్ లో ఇచ్చారు ఫేస్ క్రీమ్. జనరల్ గా మనకి మార్కెట్ లో దొరికి కమర్షియల్ ఫేస్ క్రీమ్స్ అన్ని ఇలానే ఇదే ప్యాకేజింగ్ లో ఉంటాయి. సో ఈ ఫేస్ క్రీమ్ ని నేను నా డే క్రీమ్ లా యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను 1 వీక్ నుంచి వాడుతున్నాను. సో టెక్స్చర్ ఇలా ఉంది, మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. సో వైట్ లిక్విడ్ అన్నమాట. ఇప్పుడు మనకి దొరికే పెరుగు ఉంటుంది కదా ఇంట్లో, అది కొంచెం డైల్యూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఇదన్నమాట. సో చూసారు కదా, ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. ఫేస్ క్రీమ్ కి కూడా కొంచెం ఫ్రాగ్రెన్స్ ఉంది. సో అది మీరు ముందే చెక్ చేసుకుని తీసుకోండి. నాకైతే చాలా ఫేస్ క్రీమ్ కి అయితే మైల్డ్ గానే ఉంది ఫ్రేగ్రెన్స్, బట్ ఫేస్ వాష్ కి కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. హౌఎవర్ అది ఆరెంజ్ పీల్ ఫ్రేగ్రెన్స్ కాబట్టి నాకు చాలా ఫ్రెష్ గా అండ్ రిలాక్సింగ్ గా అండ్ మంచిగా అనిపించింది. బట్ ఫేస్ క్రీమ్ నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, ఎందుకంటే చాలా మైల్డ్ గా ఉంది. సో ఈ ఫేస్ క్రీమ్ అనేది కొంచెం క్వాంటిటీ అప్లై చేస్తే చాలు ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు. సో ఇది మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అండ్ డే క్రీమ్ కాబట్టి ఆ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ కూడా మీకు ఇస్తుంది. సో నాకైతే రెండు నచ్చాయి, ఫేస్ క్రీమ్ అండ్ ఫేస్ వాష్ రెండు బాగున్నాయి. నేను ఇవి ఒక 1 month లేదా 2 months కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత నెమ్మదిగా సీరం కూడా, వైటమిన్ సి సీరం కూడా నా స్కిన్ కేర్ రొటీన్లో ఇన్కల్కేట్ చేస్తాను. సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ గురించి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది కాబట్టి ఫేస్ క్రీమ్ సరిపోతుంది. సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ మీరు ఒకవేళ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేయడం వల్ల యూవీ రేస్ నుంచి అది కాపాడుతుంది. ఇట్ విల్ హెల్ప్ యూ ఫ్రమ్ ట్యానింగ్ అండ్ డిస్కలరేషన్ అండ్ బ్లాక్ స్పాట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ విత్ టైం తగ్గుతాయి అనమాట. సో ఏ ప్రోడక్ట్ అయినా మనం కన్సిస్టెంట్గా యూజ్ చేసాకే రిజల్ట్స్ కనిపిస్తాయి. ఏ ప్రోడక్ట్ కొన్నా, నేను కొత్తగా మళ్ళీ చెప్పక్కర్లేదు, ఏ ప్రోడక్ట్ కొన్నా తప్పకుండా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. యు నో వెయిట్ టు డూ ది ప్యాచ్ టెస్ట్, ఎయిదర్ ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ ప్యాచ్ టెస్ట్ చేసి ఒక రోజు వెయిట్ చేసి దెన్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ అనమాట. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ నాట్ జస్ట్ దాట్, మీరు ఒకవేళ మామ్స్ కో వాళ్ళ వెబ్సైట్లో షాప్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ అండ్ లింక్ ఇచ్చాను. కోడ్ ఏంటంటే GETC15 అనమాట. సో ఆ కోడ్ యూజ్ చేస్తే మీకు 15% ఆఫ్ వస్తుంది. సో యా, దట్స్ అబౌట్ ఇట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ అగైన్ విత్ అనదర్ అమేజింగ్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బీ కైండ్.